పాదాలు అంటారు కానీ అన్ని పాద లెవెల్ చెప్పినాక బీయింగ్ ఇంజనీర్ గారు ప్రాజెక్ట్ కట్టారు అక్కడికి హైదరాబాద్ ఎంత ఎత్తుంటుందో లెక్క నాకు ఎఫ్టీఎల్ కావాలి ఎఫ్టీఎల్ తోటి దమనయ్యా మరి మనం ఎంత పెట్టుకుని వేసుకున్న తర్వాత దాని ఎఫ్టీఎల్ కొంచెం డౌన్ అయితే నీకు రావాలి మహేష్ ఎందుకంటే ఏదో మనకచ్చిన ఏదో ఏదో మాకన్నా ముందు మీరే వచ్చుంటారు కొద్ది లెక్కలు తప్పుతా కానీ కష్టపడతాడు స్పెషల్ కనెక్షన్ వాటర్ మళ్ళా తను మాకు మంచి దగ్గర ఉండాలి మంచి ఎండ నీడ అనుకుంటా రైతు నువ్వు కొట్టాను నువ్వు కొట్టాను కూడా అయితే రమేష్
ఉన్నాడు సార్. ఇది ఎన్ని మీటర్ల రోడ్డు లెక్క? కేసీఆర్ గారికి కూడా ఉద్యమ కాలంలో కూడా అత్యంత సన్నిహితుడిగా ఉండి, టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, ఇప్పుడు పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇప్పుడు వారిపైన ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకం ఉంచి, ఎక్కడెక్కడైతే సాధారణ పారకం లేదో కాలువల ద్వారా కానీ లేకపోతే చెరువుల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ల వాటి కోసం ఐటీసీ చైర్మన్గా వారిని నియమించడం జరిగింది. ఏదైతే వారిని నియమించారో వారి గురుతర బాధ్యతలు సక్రమంగా కాదు మంచిగా పూర్తి నిష్ఠతోటి పూర్తి చేస్తూ, ఇవాళ మన ప్రాంతంలో కూడా ఇవాళ కొల్వాయి మరియు రేకులపల్లె వివిధ గ్రామాలకు లిఫ్ట్ల ద్వారా నీళ్ళు రావడానికి వారు పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ కొల్వాయి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్స్టెన్షన్ కొత్తగా పైప్ లైన్ ఇంతకుముందే చూసి రావడం జరిగింది, దాదాపు పూర్తిగా వస్తున్నది. దాన్ని మా అభ్యర్థన మేరకు శాంక్షన్ చేసినందుకు వారికి మరొక్కసారి కొల్వాయి రైతుల పక్షాన వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా వారిని కోరుతా ఉన్నా, ఇంకా కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. జగిత్యాల నియోజకవర్గంలో గుట్రా మండలంలో గుట్రాజిపల్లె, తాటిపల్లి, అంబార్పేట లాంటి గ్రామాలు, అదేవిధంగా రాయకల్ ప్రాంతంలో కొత్తపేట, మూటపల్లి, అదేవిధంగా కట్కాపూర్, ధర్మాజిపేట ప్రాంతాలు, ఆలు ఈ చెరువులు కూడా నింపాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు దాదాపు అన్ని చెరువులు నింపాలన్నారు. మన నియోజకవర్గంలో దాదాపు 176 చెరువులు ఉంటే అన్నీ కూడా మిషన్ కాకతీయలో పూర్తి చేసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళ కెనాల్లో కూడా తుమ్ములు పెట్టి చెరువులు నింపుతున్నాం. ఇప్పుడే కొల్వాయిలో కూడా కొత్తగా మన శనిగుంట చెరువు నింపడానికి కూడా తుమ్ము పెట్టడం జరిగింది. అట్లనే కుమ్మరిగుంట పెడతా ఉన్నాం, తుమ్మూరులో పెడతా ఉన్నాం. ఈ రకంగా నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తుమ్ములు మనం ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాగుల పైన చెక్ డ్యాములు కూడా ఎక్కడెక్కడైతే 3 MF సిటీ అని 3 MF సిటీ వరకు నీరు నిల్వ ఉంటుందో అక్కడంతా కూడా చెక్ డ్యాములు కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే మనకు కొత్తపేట వద్ద చెక్ డ్యామ్, మైతాపూర్లో చెక్ డ్యామ్, జగిత్యాల వద్ద గుల్లపేట, గుట్రాజిపల్లి, ఇంకొకటి ఇక్కడ ఉంది, మొత్తం 5 చెక్ డ్యాములు కూడా శాంక్షన్ అయినాయి. అంటే ఈ రకంగా ప్రతి చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రేకులపల్లె వద్ద చెక్ డ్యామ్ శాంక్షన్ వచ్చింది. ఇవన్నీ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ధ్యేయం. మరి తెచ్చుకున్న పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత గొప్పగా చేస్తున్నారు. మనందరికీ తెలుసు ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు కొన్ని గతంలో ఉన్నా కానీ కరెంటు లేక అది కాలువల వారి పొలాల కానీ వచ్చే వారికే కరెంటు పోతుండే. లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నా లేని కిందకే లెక్కుండే. ఇవాళ 24 గంటల కరెంటు ఇవ్వడం వలన ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తున్నాయి. మరి ఇంత గొప్ప కరెంటు ఇస్తూ ఉంటే అప్పుడు ఇప్పుడు ప్రతి దాంట్లో విమర్శించడం ఒకటే పని పెట్టుకున్నారు. కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ 24 గంటల కరెంటు ఇవ్వడమే కానీ ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయాల వల్ల రైతులకు ఇవాళ ఎంతో లాభదాయకంగా ఉంది. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చాక కొద్దిగా యూరియాకు కొంత ఇబ్బందులు అవుతున్నాయి. అది దానికి కారణం వ్యాగన్లు రాకపోవడం, దేశంలో కొన్ని చోట్ల వరదలు రావడం, ఇవన్నీ కూడా కారణమని అది కూడా రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందవద్దు. ప్రతి వాళ్ళకు కూడా యూరియా వస్తువులు తేవడానికి మన ప్రభుత్వం, నిరంజన్ రెడ్డి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, మన మార్కెట్ చైర్మన్ బాపిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆహరించడం కృషి చేస్తున్నారు. రైతులు ఆ విషయంలో ఆందోళన చెందవద్దని చెప్పి కూడా నేను మీ అందరికీ ఇక్కడ ఈ గ్రామంలో, అదేవిధంగా పాత్రికేయుల సమక్షంలో తెలియజేస్తున్నా. ఈ విషయాలు అన్నీ కూడా తెలియడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు నిజంగా కొల్వాయి స్కీమ్ గురించి ఆనాటి ఉద్యమంలో వారు ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుండి కూడా ఆ స్కీమ్ కన్స్ట్రక్షన్ కాకముందు నాకు ఏరియాలో కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయన్న, డెఫినెట్గా మీరు ఇట్లాంటి లిఫ్ట్ ఇచ్చినట్టయితే మరి ప్రజలకు లాభం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి ఎంపీ కవిత గారు, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా నా దగ్గరికి రావడము,
అది త్వరితగతిగా కంప్లీట్ చేయాలనేటువంటి ప్రెజర్ నా మీద తీసుకొస్తే నేను ఎప్పుడు కూడా అది ఇనాగ్రేషన్కో లేకపోతే దానికో రాలేకపోయినాను. ఈ మొన్న అడిషనల్ శాంక్షన్ కూడా అసలు నా ప్రాణం తింటా ఉండే, అన్న మీరు వచ్చి కొబ్బరిగా కొట్టుకోండి అంటే నాకు అసలు టైం లేదే కొంచెం. ఎందుకంటే గోదావరి మనకు లిఫ్ట్ల సంస్కృతి మన తెలంగాణలో చాలా తక్కువ. తలాపున గోదావరి మన ఎడారి అన్న పరిస్థితి ఉండే, ఆ పరిస్థితిలో ఉమ్మడి రాష్ట్రాలు కూడా ఏ రోజు కూడా పక్కనే గోదావరి పోయినా కూడా ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో, ఎత్తు ప్రాంతాలు ఎత్తు పల్లాలు ఉన్నాయో, మనకి డెఫినెట్గా నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు ఎవరికి కూడా అవగాహన లేదన్న దానికి ఇది నిదర్శనం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఈ కాన్స్టిట్యున్సీలో కూడా సీనియర్ నాయకులు చాలాసార్లు ఎమ్మెల్యే మంత్రులైనటువంటి వాళ్ళు పక్కకు రత్నాకర్ రావు, ఇక్కడ జీవన్ రెడ్డి గారు అంతా కూడా చూసినట్టయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకులు ఉండి కూడా గోదావరిలో వేలాది టీఎంసీల వాటర్ అంతా పోయి సముద్రంలో కలుస్తున్నటువంటి సందర్భం, అప్పుడు కూడా మరి మెట్ట రైతులకు ఇక్కడ ఎక్కడైతే ఎత్తు పల్లాలు ఉన్నాయో ఈ ప్రాంతాలకు నీళ్ళని ఇవ్వాలా, పేరుకి ఏంటంటే మనది ఎస్ఆర్ఎస్పి కమాండ్ ఏరియా, పేరుకే కమాండ్ ఏరియా తప్ప మిస్సింగ్ లింక్స్ అన్నీ కూడా ఎప్పుడైనా దృష్టి పెట్టినటువంటిది. అట్లాంటి దాన్ని ఆనాటి ఉద్యమ నాయకులు ఈనాటి ముఖ్యమంత్రి గారు వారు స్వయాన వ్యవసాయదారుడు కనుక డెఫినెట్గా నీళ్ళు ఎక్కడ పారుతున్నాయి ఎక్కడ పారుతలేవు ఎవరికి నీళ్ళు ఇవ్వాలనేది మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే టాప్ ప్రియారిటీలో ఈరోజు ఇరిగేషన్ శాఖను తీసుకోవడము, మరి ఆ ఇరిగేషన్ శాఖను ఉరుగులు పరుగులు పెట్టించి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్న విషయం అంతా మీకు తెలిసినటువంటిదే. దాంట్లో భాగంగానే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి వారి యొక్క ఆకాంక్ష, ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. మరి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు ఓన్లీ గ్రావిటీ ద్వారానే కాకుండా ఎక్కడో ఎత్తుగడ్డ మీద ఉన్నటువంటి తెలంగాణకు నీళ్ళు ఏ పద్ధతిలో తేవాలనే దాని మీద లిఫ్ట్ తప్ప గత్యంతరం లేనటువంటి సందర్భం. మరి ఆంధ్రాకి మన తెలంగాణకి చూసినట్టయితే మహబూబ్ నగర్ జిల్లా దాటిన తర్వాత తుంగభద్ర కృష్ణా నది మీద నేను చైర్మన్ అయిన తర్వాత చూస్తే 70% ఆఫ్ ద లిఫ్ట్స్ అన్నీ కూడా అటే ఉన్నాయి. 170 లిఫ్ట్లు మనకి ఇప్పుడు రాష్ట్రంలో 626 లిఫ్ట్లు ఉంటే మనకు మీది 26 కూడా లేవు. ఇక్కడ అన్ని లిఫ్ట్లు అక్కడ ఉన్నాయి అంటే వాళ్ళకి అంత అవేర్నెస్, వాళ్ళకున్న రాజకీయ నాయకులు కూడా అట్లా ఈరోజు సంజయ్ గారు ఎట్లయితే పట్టుబట్టుకుని నాకు ఇది కావాలని గుంజుకచ్చుకుంటారు వాళ్ళంతా అట్లా గుంజుకచ్చుకుంటేనే అవన్నీ లిఫ్ట్లు అయినాయి. ఇక్కడ నాయకులకి ఈ ఇంట్రెస్ట్ ఉండాలి, మా రైతులకు ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఏ చెర్ల నీళ్ళు ఉన్నాయి, ఏ చెర్ల పండుతున్నాయి రెండు పంటలు, ఆ అవగాహన లేక ఆ వెనుకబడతానికి కారణమైనటువంటి సందర్భం. మరి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాంటూర్ లెవెల్స్ నుంచి అంటే ఏ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ మన తెలంగాణ రాష్ట్రం కానీ కాంటూర్ లెవెల్స్ అంటే మీకు అర్థం కాదు, అది నీళ్లు ఎక్కడ పోస్తే ఎక్కడికి పోతాయి అనేది ఇట్లా ఫింగర్ టిప్స్ అని చెప్తారు మన ముఖ్యమంత్రి గారు. మరి వారి ఆలోచనకు తగ్గట్టుగా ఈరోజు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మరి వారు ఇచ్చిన సూచనల ప్రకారం ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అక్కడ ఇమీడియట్గా శాంక్షన్ ఇవ్వాలా, మనం లిఫ్ట్లను ఎంకరేజ్మెంట్ చేయాలా, చిన్న సన్నకారు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు, 28 రాష్ట్రాలలో మన 29వ చిన్న రాష్ట్రం అయినా కరెంట్ ఇస్తున్నాం కనుక మరి నీళ్ళు కూడా లిఫ్ట్ల ద్వారా ఇవ్వాలనేటువంటి ఆ ఆలోచనతో మరి ఇక్కడ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి వారు అడగడము, వారు అడగడం కాదు నా నిద్ర అనేకుండా పంచాయతీ పెట్టుకుంటారు, నాతో పంచాయతీ పెట్టుకుంటే ఈ 46 లక్షలు సుమారు 45-46 లక్షలు ఇది రిలీజ్ చేసిన ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైన్కి మరి 2 క్వింటల్ని ఉండాలి అనేది వారు ఎప్పటి నుంచో ప్రపోజల్ పెట్టారు. దానికి నేను రాకపోవడమే కారణం, ఎవరుంటే వాళ్ళని తొందరగా జేపీఏవై అన్న తర్వాత మా అధికారులను నేను కోప్పడ్డాను, నాకు తొందరగా వర్షాలు పడకుండా దాన్ని నింపాలా, దాన్ని లింక్ ఇవ్వాలా అంటే ఆ తొందర మీద వచ్చి వాళ్ళు ఇక్కడ ఎవరుంటే వారితో స్టార్ట్ చేసి పని చేయించడం జరిగింది తప్ప వారు నన్ను ఎప్పటి నుంచో అన్న మీరు 1 నిమిషం వచ్చి కొబ్బరికాయ కొట్టినంటే ఎవరో కొట్టుంటారంటే వారు రాలేదు విషయం చెప్తున్నాను కదా, అందుకే క్లారిటీగా విషయం చెప్తున్నాను. ఇవారు అన్న ఎవరో కొట్టింది కానీ నాకు నీళ్ళు కావాలి, ఇంకా ఎవరో కొడుతూ కొట్టింది కానీ నాకు నీళ్ళు అర్జెంట్ నా రైతులకు నీళ్ళు కావాలి అనే దాని మీద మాత్రమే ఇంత డిలే అయింది. ఈరోజు ఆ పనులు అయిపోయినాయి అన్న తర్వాత మా డీ గారు మరి వారికేం తెలియదు కదా, నాకు ఫార్మర్స్ ఎవరుంటే వారితో పని చేయించమని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా నాకు సంజయ్తో ఇబ్బంది అవుతుంది, ఆ డాక్టర్ సార్ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మా ఎమ్మెల్యే సార్ నిద్రపోతున్నారు అంటే ఆ బాధ కొద్ది మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దాన్ని చూడడం జరిగింది. మిగతాయి కూడా ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైన్స్ అడిగారు, వాటిని ఊడిస్తాం. మీ జగిత్యాల జిల్లాలో టోటల్ ఇట్లాంటి 27 స్కీమ్స్ ఉన్నవి, ఆ 27 స్కీమ్లో 16 స్కీములు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 10,120 ఎకరాలకు నీళ్లు లిఫ్ట్ల ద్వారా పారుతూ ఉంది ఈ జిల్లాలో, జగిత్యాల జిల్లా మట్టుకి. మరి అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ ఎక్స్టెన్షన్ ఆఫ్ 400 నుంచి 500 ఎకరాలకు ఇప్పుడు వారు పెట్టిన ప్రపోజల్ పారుతూ ఉంది, ఇంకో 400 ఇది కావాలని అడిగారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తప్పకుండా నేను చేస్తానని అనకముందా చేపిస్తానని ఇవ్వడం విషయాన్ని మీకు తెలియజేస్తూ, మరి అందరు కూడా రైతులు కోఆర్డినేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పార్టీలు ఈ రాజకీయాలతో మాకు సంబంధం లేకుండా పనులు చేస్తామని ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం పార్టీలతోటి రాజకీయాలతో. అప్పుడేమో రాజకీయాలు పార్టీ వాడెవడో చెప్పినోడికి ఆ ముద్రేసి ఆ స్టాంపు ఇవన్నీ కాదు, ముఖ్యమంత్రి గారు 119 కాన్స్టిట్యుయెన్సీలు ఉంటే 119 కాన్స్టిట్యుయెన్సీలలో
అందరికీ సమానంగా నిధులు ఇస్తున్నాడు, అంటే మన పార్టీ గానూ కూడా ఇస్తూ ఉన్నాడు. అంటే వారి యొక్క గొప్పతనాన్ని ఆలోచించండి. రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇరిగేషన్ శాఖను మరి బాగా స్పీడ్గా ఉరుకులు పరుగుల మీద పోతూ ఉన్నాము. ఆనాడు ఉద్యమంలో ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే తపనతోటి నిన్నగా మొన్న మహబూబ్ నగర్ పోయినరు. ఇక కాళేశ్వరం వదిలిపెట్టిన నీళ్ళు దారిలో పడ్డాయి, కరువులు పడ్డాయి. ఇక మళ్ళీ మహబూబ్ నగర్ కరువు బారినటువంటి మహబూబ్ నగర్ నిన్న పాపం డే అంతా 2 రోజులు ఆయన తినేది కింద అన్నం తింటే రాత్రి దాకా తిరుగుతున్నాయి. అట్లాంటి ఆలోచన ఉన్నటువంటి రైతు బిడ్డ ముఖ్యమంత్రి కావడం మనకు చాలా అదృష్టంగా భావిస్తూ, ఈ కోల్వాయి యొక్క స్కీమే కాకుండా ఇంకా ఒకటి రెండు స్కీమ్స్ కూడా మీకు ఇప్పుడు ఇంకా చెప్తలేదు ఐదో కాదో అని చెప్పి ఇంకా 2-3 స్కీమ్స్ నాకు కాగితం పెట్టించండి ఆల్రెడీ, అవి కూడా కంప్లీట్ చేస్తానే విషయాన్ని నేను మీ ముందర తెలుసు.